రేపట్లో చెప్తాని పని. ఇదేమిటిది చెయ్యి ఇంతగా వణుకుతోంది? ఫస్ట్ నైట్ అంటే నా ఒక్కడికేనా? అందరికీ టెన్షన్ ఉంటుందా? ఆహా, పాయల్కి జంజం, అందెల చప్పుడు, గాజుల గళగళలు. ఆహా మధుబాల, నన్ను చంపుకో, చంపేసుకో. పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా శోభనం జరుపుకుంటే డింగులో టపటపకు పోతామంటండి. డింగులో టపటపంటే? అయ్యో కృష్ణ, డింగులో టపటపంటే నరకమండి, నరకానికి పోతాం. అంటే పెద్దలకు తెలియకుండా సినిమా హాళ్లలోను పార్కుల్లోను ఏహం జరుపుకునే వాళ్ళంతా డింగులో టపటపకేనా? అబ్బా, వాళ్ళ సంగతి మనకెందుకండి? పక్క వాటాల్లో నిన్న శంకరం మాస్టర్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, డాష్ జరుపుకోండి అన్నారు. అదిగో వచ్చేసారు, రండి రండి రండి. ఈయనే మాస్టారు, మా ఆయన. ఆ రోజు మీరు చెప్పారు కదా మీ ఆశీర్వాదం కోసం డాష్ చేసుకోకుండా ఆగాం. శుభం బాగున్నానమ్మా. మీ ఆయన రింగు రింగుల చుట్టూ చిలక ముక్కు, సున్నా లాంటి నోరు, మంచి పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకున్నావు. థాంక్స్ అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించే ముందు మీ ఆయన ఒక చిన్న ప్రమాణం చేయాలమ్మా. చెప్పండి మాస్టర్, లాగించేస్తాను. పితృదేవతల సాక్షిగా చెప్పు నాయన, పితృదేవతల సాక్షిగా. గబ్బలకు గబ్బలకు జుంబి. ఏంటయ్యా పితృదేవతల సాక్షిగా? గబ్బలకు గబ్బలకు జుంబా. పితృదేవతల సాక్షిగా, పితృదేవతల సాక్షిగా. పిత్ర మాతృదేవతల సాక్షిగా చెప్పు. మాతృదేవతల సాక్షిగా. మాత్ర గబ్బలకు జుంబి. అమ్మా, అక్షరాలు పలకని వారితో చేసే కాపురం వ్యభిచారంతో సమానం. మాటలు సరిగ్గా రాని వారితో గర్భాధానం జరిగితే అష్టవంకంలోనే పిల్లలు పుడతారు. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో, నేను చచ్చిన మంచి వెకను. మాస్టారు, ఈ నా మాటలు సరిగ్గా పలికాకే డాష్ నేర్పండి మాస్టారు. ఇక్కడికి వచ్చి పితృదేవ భావ చెప్పు. చందనా బ్రదర్ బొమ్మనా శారి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఇవన్నీ అక్కర్లేదురా, పితృదేవో భవ అని చెప్పు చాలు. మరి జుబులక జంబా. పితృదేవో భవ అని చెప్పరా? పితృదేవో భవ, పితృదేవో భవ. అయ్య బాబు, ఎంత పొద్దుకి దాకనగలేదంటే రాత్రి చలవాలు నిద్రలేదన్నమాట. అమ్మాయి గారు, అబ్బాయి గారు, మాత్రం అంటున్నారు నిద్ర మాత్రం కనేటి. పంతులు వెళ్ళిపోయాడు అమ్మయ్యా, పంతులు వెళ్ళిపోయాడు. అమ్మాయి గారు ఏరండి? అమ్మాయి గారు లోపల మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఇంతకీ నువ్వొచ్చావేంటి చెంచమ్మా? బట్టల కోసం వచ్చానండి. బట్టల కోసమా? ఎందుకు? ఏకండి, శోభన బట్టలు మాకు వస్తాయి కదండి. శోభనం బట్టలు మీకు వస్తాయా? ఎందుకు వస్తాయి? అదే వాదండి, శోభనం సక్సెస్ అయిందో ఫెయిల్యూర్ అయిందో చెప్పేవాళ్ళం మేమే కదండి. ఎలా చెప్తారు? ఎలా చెప్తావు ఏంటండి? అయ్యో అబ్బో, ఏమిటండి ఇది? ఏమని చెంచమ్మా? ఏమీ లేదండి, బాబు గారిని పంచమ్మంటే ఏమని అంటున్నారండి. ఏం జరిగిందని పంచేస్తారు? వాయమ్మో, ఈ చిత్రం ఊళ్ళో కలిసి చెప్తేనే గాని నా కడుపు తనం తీరదమ్మా. అబ్బాయి గారు ఇంగ్లీష్ లో పడి తిట్టేస్తున్నారు. అమ్మాయి గారు ఈసీ ఊళ్ళో కలిసి చెప్పేస్తానండి. ఎవరండి మీరు? పురోహితులమ్మా, గృహప్రవేశం చేయించడానికి వచ్చాం. కామరాజు గారు ప్రభువులు బాగారేమంట చెప్పారు. ఏమిటండి ఇదంతా? మీ బాస్ గారు మా స్థలంలో ఫ్లాట్స్ కట్టి అమ్మేసుకుందాం అనుకున్నాడు. చట్ట ప్రకారం ఈ స్థలం మాది కనుక ఫ్లాట్స్ లో మేమే గృహప్రవేశం చేశాం. రాణా గారు ఊర్లో ఉంటే మీరు ఇంత ధైర్యం చేసేవారా? ఇప్పుడే ఈ విషయం ఆయన ఫోన్ చేసి చెప్తాను. ఇది మా రాణా గారి ఫ్లాట్. రాణా గారి ఫ్లాట్స్ అయితే వ్యభిచారం చేయొచ్చా? వ్యభిచారవా? లేకపోతే ఇక నీకేం పని? నేనెవరో తెలిస్తే మాట్లాడుతున్నారా? పాస్ట్ టెన్స్ లో ఎవరో తెలియదు గాని ప్రెసెంట్ టెన్స్ లో ముగ్గురు దగ్గర పడుకున్న బ్రోతలు ఇవి. ఏమైనా పోలీసు బుర్ర పోలీసు బుర్రేనయ్యా, దీన్ని పాడు చేయాలన్న ఐడియా మాకు రాలా. లో ప్రవేశం చేసిన రోజు బంధువులు బహుమతులు ఇస్తారు. ఇది నేనిచ్చిన బహుమతిగా స్వీకరించి.
రామరాజు గారు ఎక్కడ నాకు తెలియదు. నెత్తురు చూస్తే రెచ్చిపోతాను. తుడుచుకో. చెప్పు రామరాజు గారు ఎక్కడ? వీడి భూతులు సాక్షి తీయండి. మధు చూస్తుండగానే వీడు సుధను మానభంగం చేశాడు. నువ్వు కాపాడబోతే నిన్ను తప్పపోయాను. ఆత్మరక్షణ కోసం నువ్వే వీడిని చంపావు. అలా అని రిపోర్ట్ రాసుకో. తెలుగు సామ్రాజ్యానికి సూర్యుడధిపతి, శేఖరి సామ్రాజ్యానికి రాణాధిపతి. గృహప్రవేశానికి బహుమతి నువ్విచ్చావు, బలి నేనిచ్చాను. చంపింది నాది వాళ్ళతో. సాక్ష్యం లేదు, కేసు పెడితే మనమే ఎరుక్కుంటాం. అమ్మా, వాణ్ణి చంపే వరకు నన్ను అమ్మ అని పిలవద్దు. వాడెప్పుడు చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని ఉంటున్నాడు. వాణ్ణి మనమేమీ చేయలేము. ఇప్పుడు వాణ్ణి రౌడీజంతో కాదురా, రాజకీయంతో దెబ్బతీయాలి.